ఒకళ్ళు బంతిని బ్యాట్తో కుక్కను కొట్టినట్టు కొడతారు, ఇంకొకళ్ళు జనాలు కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు స్టాండ్స్లోకి బంతిని పంపిస్తారు, ఇంకొకళ్ళు ఈ సెకండ్లలో కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు వికెట్లను గిరాటేయగలరు. అంతటి ప్రతిభావంతులైనటువంటి మన బ్యాటర్లు మన బౌలర్లు మొన్నటి ఫస్ట్ పాకిస్తాన్ మ్యాచ్లో తేలిపోయారు. అవతలోళ్ళు డామినేట్ చేశారు. అసలు మనోళ్ళ ప్రతిబింతైన పాకిస్తాన్ మీద ఇంత దుర్భరమైన ఆట ఆడతారా అని అందరూ బాధపడ్డారు. ఆ రోజున అదృష్టం వల్ల వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అవడంతో చిరుకో పాయింట్ వచ్చేయడంతో చావు తప్పి కన్ను లొట్టబోయి సర్దుకున్నటువంటిది. నిన్న పాకిస్తాన్ మ్యాచ్ అంటే అందుకనే చూడడానికి మొదటి జనం భయపడ్డారు. మొన్న వర్షం వచ్చి ఆగింది, అప్పటికి 2 వికెట్లు పడ్డాయి, 140 దాకా పరుగులు ఉన్నాయి, మ్యాక్సిమం ఇంకో 100 కొడతారేమో అనుకున్నారు. కానీ ఇద్దరు సిరో 100 కొడతారనుకోలేదు, 360 స్కోర్ దాటిస్తారనుకోలేదు. పాకిస్తాన్కి ఆ స్కోర్ 300 దాటడం అంటేనే అవతల వాళ్ళకి ఒక టెన్షన్ పెట్టేసినట్టు, 350 దాటిందంటే వణుకు పుట్టించేసినట్టు. సరే, మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు, మంచి బౌలర్లు ఉన్నారు వాళ్ళు, అంటే వాళ్ళ పవర్ఫుల్ బౌలింగ్నే తుత్తునియలు చేస్తా బాధ వదిలిపెట్టారు మన భారత జట్టు. తర్వాత బౌలింగ్లో అదేది నుంచుంటే అవుట్, కూర్చుంటే అవుట్, లెగిస్తే అవుట్ అన్నట్టు చేసుకెళ్లారు. ఇంత భారీ విజయం ఎవ్వరూ ఊహించలేదు. పాకిస్తాన్ని చిత్తుగా ఓడించడం అన్నటువంటిది, 24.1 ఓవర్లో 147.2 బ్యాటింగ్ కొనసాగించినటువంటి భారత్ మరో వికెట్ కోల్పోకుండా 50 ఓవర్లో 356 పరుగులు చేస్తే, ఆ తర్వాత కుల్దీప్ మాయాజాలానికి 128 పరుగులకే చేతులు ఎత్తాడు. ఓ రకంగా చెప్పాలంటే అధీకృత విజయం అంటారు. అంటే అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రతిభ ప్రదర్శించి విజయం సాధించింది నిన్న భారత జట్టు.